ఏమిట్రా అలా ఉన్నావు? మా ఆవిడ ఊరెళ్ళిందిరా. అయితే హ్యాపీయే కదా, మరి రాత్రికి ఏమన్నా? బా అది కాదురా, వాళ్ళ నాయనమ్మ చనిపోయిందిరా. వాళ్ళ నాయనమ్మ చనిపోయిందా? వాళ్ళ నాయనమ్మ అంటే నీకు అంత ఇష్టమా? పోనీ నువ్వు కూడా వెళ్ళరావచ్చుగా. అది కాదు, ఆ పోయే ముసలిదేదో నెల రోజుల పాటు మంచాన పడి ఈ రోజా రేపా ఈ రోజా రేపా అని అంటూ పోవాలి, గాని ఇలా సడన్ గా పోతే ఎలారా? అదేంట్రా అలా అంటావు? పాప మంచి సావి చచ్చిందిగా. మంచాన బొందా, మూడో రోజే తిరిగి వచ్చేస్తానంటుందిరా మా ఆవిడ. వదినా, నీకు ఈ విషయం తెలుసా? మన పక్కింటి రామలక్ష్మి బెంచ్ కార్ బంపర్ ఆఫర్ వచ్చిందని తెగ తిప్పుకుంటూ తిరిగిందిగా. అవునదినా, ఏమైంది? ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చారు, కారు కాదు బెంచ్ కార్ బంపర్. ఎవరు? రండి రండి. అదేంటి మాయ గారు ఇలా హఠాత్గా? ఒంట్లో బాగాలేదా ఏంటి? డాక్టర్ దగ్గర చూపించుకోవడానికి వచ్చారా? ఏం లేదు అల్లుడు, మొన్న మీ అత్తగారు ఇక్కడికి వచ్చి వెళ్లారు కదా. అవును. అప్పట్నుంచి ఒకటే గోళ, ఓ వారం రోజుల పాటు అల్లుడు గారింట్లోనే ఉండి అన్ని వంటలు బాగా నేర్చుకుని రాకూడదు అని. హలో. అరే ఇవాళ సాయంత్రం మన రాంబాబు గారు బ్రహ్మాండమైన పార్టీ ఇస్తానన్నాడు. హే మన వాళ్ళందరికీ చెప్పే, ఎవరిని మిస్ కావద్దను, ఓకేనా? అదేంట్రా ఇందాక కదరా వాళ్ళ ఆవిడ అంత్యక్రియలు జరిగాయి. అందుకే కదరా ఈ పార్టీ, అందుకే కదరా ఈ పార్టీ, అందుకే కదరా ఈ పార్టీ. హాయ్. ఒకసారి మీ మొబైల్ ఇస్తారా? షూర్, తప్పకుండా. ఏం చేస్తున్నారు? గంట క్రితం నేను పెట్టిన పోస్టింగ్ కి ఎన్ని లైక్లు కామెంట్స్ వచ్చాయో చూస్తున్నా. అమ్మ తోడు బుజ్జి, ఆ సీన్ గడు వాళ్ళ ఆవిడని మహాలక్ష్మితో పోలుస్తూ హెచ్చులు పోతుంటే గొప్పగా ఉంటుందని, మా ఆవిడకి ఎంత తక్కువ మహంకాళ్ళలో ఉంటుందని చెప్పాను అంతే. నిజం చెప్పు, ఆ సుధీర్ అన్నయ్య వాళ్ళ ఆవిడని మహాకాళ్ళతో పోలిస్తే నాకేం తక్కువ అని, నన్ను చీప్ గా మహాలక్ష్మితో పోలుస్తావా? అదేంటే ఇంతకుముందు ఎప్పుడు తాగి వచ్చిన బండ బూతులు తిట్టేదానివి? ఈ మధ్య ఏంటి అస్సలు పట్టించుకోకుండా ఉన్నావు. పానికి మాలిన మగుడు ఉన్నా ఒకటే పోయినా ఒకటే అని మీ పేరున 50 లక్షలు ఇన్సూరెన్స్ చేయించా. అదేమిట్రా, మా చెల్లయ్యకి ఒంట్లో బాగాలేదని మొన్నే హాస్పిటల్ కి తీసుకెళ్ళి అన్నావు, అటు చూస్తే చకా చకా పళ్ళన్నీ చేస్తోంది. అన్నయ్య గారు కాఫీ తీసుకో. ఏమ్మా ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉంటుంది? నాకేంటి అన్నయ్య గారు, చూస్తున్నారుగా పెళ్ళైన కొత్తలో కంటే ఇప్పుడే చాలా హుషారుగా ఉన్నాను. ఏం లేదురా, ఆ డాక్టర్ గారు నీకు వయసు అయిపోతుంది కదమ్మా అలాగే ఉంటుంది అన్నారు. ఇదిగో అప్పటి నుంచి ఇది వరస. ఇన్నాళ్ళకి నా పగ చల్లారింది, నిన్నటితో రామకృష్ణ గారి బతు తెల్లారింది. ఏం చేసావురా, కొంప తీసి వాడిని కూని చేసావా? పిచ్చోడా, నేనంత అమాయకుడిని అనుకుంటున్నావా? మన చేతి మట్టి అంటకుండానే పని ఫినిష్. పని ఫినిష్ చేయటం ఏంట్రా, ఏం చేసావురా? నిజం చెప్పరా బాబు, నాకు అసలే కాళ్ళు చేతులు కూడా ఆటలేదు. నిన్నే ఆ రామకృష్ణ గారికి నా పిల్లల చెల్లెలతో సంబంధం ఫిక్స్ చేసేసా.
నిజం చెప్పండి, ఎఫ్ఈలో మా ఫ్రెండ్ సుజాత పిక్కి లైక్ కొట్టారంట, పైగా సో బ్యూటిఫుల్ అని కామెంట్ కూడా పెట్టారంట. నిజంగా దుర్గా, అదెవరో నాకు తెలీదు, నా ఎఫ్ఈ ఫ్రెండ్ కూడా కాదు. మరెందుకండి, అదేమో కాలనీ అంతా అలా చెప్పుకుంటూ తిరుగుతుంది. నా గురించా? నిజంగా నాకు తెలీదు. అయిపోయాడు గుండుగాడు, లేకపోతే నేను ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే యాక్సెప్ట్ చేయడా? అదేంటి అరుణ్ గారు, ఎంత మా అమ్మాయి పోతే మాత్రం నువ్విలా ఒంటరిగా కూర్చుని బాధపడుతూ తాగటం ఏమాత్రం బాగలేదు అరుణ్. ఓరి మామో, ఏమోయ్, అది మా అమ్మ నాన్న ఊరు నుంచి వస్తున్నారు. అది అది అర్థమైంది లేండి, నేనేదో మిమ్మల్ని రాసి రంపాన్ని పెడుతున్నట్టు కాకుండా మీరే నా మీద అజమాయిషి చేస్తున్నట్టు నటించాలి అంతేగా. అంతే అంతే బంగారం, బాగా అర్థం చేసుకుంటావు బంగారం నువ్వు. మరైతే నాకు బంగారు నెక్లెస్. ఏమండి రండి రండి, నేను ఫైర్ సర్వీసెస్ లో ఉద్యోగానికి అప్లై చేశానండి. అయితే వెంటనే విత్డ్రా చేసుకో. ఏమైందండి, నాకు కూడా ఉద్యోగం వస్తే ఫైనాన్షియల్ కి ఇబ్బంది ఉండదు కదా? ఫైనాన్స్ అవుల్ పక్కన పెడితే ఫైర్ సర్వీస్ వాళ్ళకి ఇబ్బంది కలగవచ్చు. అదేలాగండి? ఏముంది, మీకు మంట పెట్టడం తప్ప ఆర్పడాలు తెలియవుగా. రాహుల్. ఏంటి? రేపు వాలంటైన్స్ డే కదా, నాకు రింగ్ ఇస్తే రేపు తప్పకుండా కలుస్తా, ఓకేనా? అలాగే రాణి. థ్యాంక్ యూ రాహుల్. తప్పకుండా ఇస్తాను. దేని నుంచి ఇవ్వను? సెల్ నుంచా, ల్యాండ్ లైన్ నుంచా? దేని నుంచైనా పర్వాలేదు. బాయ్. వస్తా అన్నయ్య, వస్తా అన్నయ్య, వస్తా అన్నయ్య. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అమ్మ పడేసింది నడుపడి అప్ప. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదు. అప్పారావు, అప్పారావు గారు ఏండి? ఏంటండి ఇక్కడ ఉన్నారు? పెళ్ళైన దగ్గర నుండి ఇక్కడే ఎడుతున్నాను లావయ్య. మీ సంగతి సర్లే గాని నాకు, నేను చేసుకుపోయే అమ్మాయికి జాతకాలు బ్రహ్మాండంగా కుదిరేటండి. మీరు రావాలి, మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి. అయ్యో పాపం పెళ్లి చేసుకుంటున్నావా? సుమాంటు పెళ్లి చేసుకుంటే పాపం అంటారేటండి? డైలాగ్ మీనింగ్ నీకు పెళ్లి అయ్యాక అర్థం అవుతులే, బయలుదేరి. సర్లేండి, మీరు రండి తప్పకుండా. వస్తానండి, మీరు వెళ్ళండి. దీనికి ఇదే కరెక్ట్ ప్లేస్. మా గ్రూప్ లో ఇంకోటి జాయిన్ అవుతున్నాడు అన్న విషయం వెంటనే సుబ్బారావు గారితో పంచేసుకోవాలా. రే సుబ్బారా. అపరా బాగున్నావా? నేను బానే ఉన్నాను. ఆ సుబ్రహ్మణ్యం గారు లేడా? ఆడి జాతకం, ఆడు చేసుకోబోయే ఆడి పిల్లం జాతకం, ఇద్దరు జాతకాలు బ్రహ్మాండంగా కలిసిపోయి తెగ మురిసిపోతున్నాడు రా. ఎన్ని కలిస్తే ఏం లాభం? చివరికి అందరి బతుకులు ఇంతేనన్న సంగతి తెలీదు వాడికి. కొంపతి సప్లోళ్ళేమో. రాణి, రాణి. ఏంటండి? ఫోన్ రింగ్ అవుతుంది కదా, ఒకవేళ ఆ ఫోన్ నా కోసం అయితే ఇంట్లో లేనని చెప్పు. హలో, ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఒసేయ్,
ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? లేనని చెప్పమన్నానుగా. చాలండి, ఆ ఫోన్ వచ్చింది నా కోసం. మా ఆవిడ మీద కోపం వచ్చినప్పుడల్లా తగలెట్టయ్యాలన్న కసి పుడుతుందిరా. ఓరి పిచ్చోడా, దానికంత ఆలోచన ఎందుకురా? వెరీ సింపుల్. ఒక అగ్గిపుల్ల తీసుకో, చవ్ వెలిగించి వంట చేసే. చెప్పండి, ఇంటి బయట గేట్ కి కుక్క ఉంది జాగ్రత్త అని బోర్డు పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటి? పిల్లల మీద ఒట్టు శాంతి, అమ్మతోడు శాంతి. కాలనీలో దొంగలు పెట్టేది ఎక్కువైందని ఆ బోర్డు పెట్టాను తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు శాంతి. నన్ను నమ్ము శాంతి, నన్ను నమ్మే. అబ్బా, బావా నీ చేతి వంట సూపర్, అదిరింది. కాకపోతే నీకంటే నేను ఇంకా బాగా చేస్తా తెలుసా. అలా నోరు జారే, మీ అక్క దగ్గర నాకు ఈ పరిస్థితి. జబ్ బంగారు, ఎంతసేపు అయింది ఎక్కడ తగలెట్టారు? అదే మొన్న నువ్వు నగల షాప్ లో గాజులు చూపించి చాలా బాగున్నాయండి అన్నావు కదా, అక్కడికే వెళ్దాం అనుకున్నాను. నువ్వు ఫోన్ చేసి తిట్టేసరికి మనసుకి బాధ అనిపించి బాధతో బార్కి వెళ్తున్నాను డార్లింగ్. నన్నింత దారుణంగా అవమానించిన ఆదిత్య గాని నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదమ్మా. నానా, నిన్ను అవమానించిన వాడిని ప్రతిక్షణం నరకం అనిపించేలా చేయడం కోసమే నేను నీ పెళ్లి చేసుకుంటున్నాను నానా. నా తల్లి, నా తల్లి, ఎన్ని తెలివితేటలు. అవును రమేష్, మొన్న మా అమ్మ స్టవ్ ని సిమ్ లో పెట్టమంటే స్టవ్ సిమ్ కార్డులో ఎలా పడుతుంది అన్నాను, లాగు ఒకటి ఇచ్చింది. మరి ఇవ్వక, సిమ్ లో పెట్టమంటే సిమ్ కార్డులో పెట్టమని కాదు, మంట తక్కువలో పెట్టమని. ఈ విషయం నీకు తెలుసా? ఎందుకు తెలీదు? అమ్మయ్యా, దీన్ని బట్టి నాకు విషయం అర్థమైంది. ఏమని? ఏముంది, నీకు వంట చేయడం వచ్చని. పంచు పడుద్ది, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి సన్మానం, ఎల్బి స్టేడియంలో సినీ కోలాహలం. ఏమండి, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, నిజం చెప్తారా? ఏమైనా అడుగు బంగారం, నీకంటే ఎక్కువ. ఎవరైనా అమ్మాయి మిమ్మల్ని చూసి నవ్విందనుకోండి, ఏం చేస్తారు? వెంటనే ఇంటి తీసుకొచ్చేస్తాగా నువ్వు ఊళ్ళో లేకపోతే. అర్థమైందిలేండి, తనకన్నా నేనే అందంగా ఉన్నానని నాకు తెలియాలనే కదా. నీకు అలా అర్థమైందా? హలో, అద్దంలో ఫేస్ చూసుకోవడం కాదు, ఫేస్బుక్ లో పోస్టింగ్లు చూసుకో. గట్టిగా 100 లైక్లు 10 కామెంట్లు కూడా రాని నిన్ను నేను ప్రేమించాలా? అప్డేట్ అవ్వయ్యా, అప్డేట్ అవ్వయ్యా, అప్డేట్ అవ్వయ్యా. త్వరగా వచ్చారా బంగారం, నువ్వు లేని వారం రోజులు నాకు చాలండి. మీ ఓవర్ యాక్షన్, నాకు తెలుసు మీరంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. పెదవ నాటకాలు ఆపి చెయ్యి వదలండి, నాకు టైం అవుతుంది. నాకు టైం అవుతుంది సుశీల్ రావడానికి. ఎర తమ్ముడు, సిటీలో నువ్వే వండుకొని తింటున్నావు కదా, అమ్మ చెప్పింది. అవునక్క, నాకు బయట ఫుడ్ పడదుగా. సర్లే, వండుకుంటే వండుకున్నావు కానీ రేపు పెళ్ళయ్యాక మీ ఆవిడతో నాకు వంటచ్చు అని చెప్పకు. అలా చెప్పే మీ బావగారు. ఏమాయి, మీ తమ్ముడి కోసం గుమ్మడికాయ వడియాలు వేయిస్తున్నాను, కాస్త ఆగమను.
మనందరి ఫసక్ కామెడీ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి ఆదరాభిమానాలతో మమ్మల్ని ఆశీర్వదించండి।